ఈరోజు మనం నిన్నటి వరకు చెప్పుకున్న మూడు దోషాల వల్ల వచ్చేటువంటి నొప్పులు వాత పిత్త కఫ సంబంధమైన నొప్పుల గురించి చెప్పుకున్నాం ఈ మూడు దోషాలు అంటే ఎక్కువ కాలం పాటు ఇట్లా పొట్టలో వచ్చేటువంటి ఒక దోషాన్ని పట్టించుకోకుండా ఏదో గోళీలు మింగుతూ అప్పటికప్పుడు తాత్సారం చేస్తూ అలా అలా కాలం గడుపుతూ ఉంటే రెండవ దోషం కూడా ప్రకోపిస్తుంది పిత్తము లేదా వాత కఫము లేదా పిత్త శ్లే శ్లేష్మము ఇట్లాగా ఇవి ప్రకోపించినప్పుడు మూడు ప్రకోపించి ఒకేసారి సన్నిపాత ఉదరసూల వస్తుంది ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది ప్రాణాంతకమైనటువంటిది మెళికలు తిరిగిపోయి ఎగిరి కింద పడిపోతూ ఉంటారు కడుపులో ఒక పక్కన మంట ఒక ఒకవైపు మళ్ళా బరువు ఒకవైపు సు సూదులు పెట్టి పొడిచినట్టుగా ఉండడం ఒకవైపు బిగదీసినట్టుగా ఉండడం అంటే వాత లక్షణాలు ఉంటాయి పైచ లక్షణాలు ఉంటాయి కఫ లక్షణాలు ఉంటాయి ఇది అతి కారము అతి పులుపు అతి వేడి పదార్థాలు అతి చల్లని పదార్థాలు అతి సంభోగము అతి ప్రేలాపన అతి ప్రయాణము అతి శ్రమ ఇట్లాంటి అతి పనులు చేసే వాళ్ళకు ఈ మూడు దోషాల వల్ల ప్రకోపించినటువంటి సన్నిపాత ఉదర సోల అనేటువంటి సమస్య వచ్చి తీరుతుంది ఇది ప్రాణాంతకమైనటువంటిది దీనికి మనం అనేక రకాల మార్గాలు చెప్పుకునే ముందు మన ప్రకృతి ఆచార్యులు ఇక్కడ కానుకలు మీకు అందిస్తూ ఉన్నారు కొంచెం శ్రద్ధగా చూడండి అమ్మాయి మీరు ఇది మూడు దోషాల వల్ల వచ్చింది కాబట్టి కొంచెం దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఇది ఇప్పుడు మనం ముందు లఘు శంఖ ప్రక్షాళనము వ్రాసుకోండి శంఖ ప్రక్షాళనము లేదా లఘు శంఖ ఒత్తుక ప్రక్షాళనము ఎట్లా అంటే మనం రేపటి నుంచి ఈ కార్యక్రమం మొదలు పెడతామనగా ముందు రోజు చాలా తేలికపాటి ఆహారం మాత్రమే మనం తీసుకొని ఉండాలి కష్టముగా అరిగేవి తినరాదు ఇక రెండవ రోజు ఉదయమే ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు గోరువెచ్చని నీళ్లు ఒక రెండు మూడు లీటర్ల నీళ్లు సిద్ధంగా ఉంచుకొని చక్కగా ఒక్కొక్క గ్లాసు ఒక్కొక్క గ్లాసు నిదానముగా తాగాలి ఇబ్బంది లేని వాళ్ళు రక్తపోటు లేని వాళ్ళు కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు కడుపులో అలసర్ లాంటి పుండ్లు లేని వాళ్ళు ఉప్పుతో పాటు కొంచెం నిమ్మరసము లేదా ఉప్పు లేకుండా ఒకటి నిమ్మరసము కానీ వాళ్ళ వాళ్ళ పరిస్థితులకు అనుగుణముగా కొద్ది కొద్దిగా కలుపుకొని లోపలకు గుక్క 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 తాగుతూ ఉండాలి ఒక గ్లాసు రెండు గ్లాసులు మూడు గ్లాసులు నాలుగు గ్లాసులు తాగి తాగిన తర్వాత కొంచెం వ్యాయామం చేయాలి ఆసనాలు వేయాలి ఏమేమి ఆసనాలు ముందు తాగేటప్పుడే వజ్రాసనంలో కూర్చొని తాగటం ప్రారంభించాలి వజ్రాసనంలో కూర్చొని నిటార్గా కూర్చొని తాగాలి తాగుతూ ఉంటే చక్కగా ప్రేవులలోకి నీరు లోపలికి పోతూ ఉంటుంది అంటే మూడు దోషాలు బయటకు బహిష్కరింపజేయాలి కాబట్టి ఈ ఈ ప్రక్రియ మీకు చెప్తున్నాం ఈ ఆ తర్వాత ఏం చేయాలి మెల్లగా లేచి మిగిలిన ఆసనాలకు కూడా మనం ఉపక్రమించాలి ఇప్పుడు చూడండి ఉదరంలో నీరుంది ఈ నీరు క్రింద క్రిందకు ప్రేగులలోకి పేగులలోకి చొచ్చుకొని చొచ్చుకొని పోవాలి కాబట్టి ఉదరాకర్షణ ఉదరాకర్షణ ఆసనం ఉదరాకర్షణ ఆసనం చూడండి ఇట్లా గొంతు కూర్చొని రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టి ఒక చే ఒక మోకాలను అంటే కుడి మోకాళ్ళను ఎడం వైపుకు వంచాలి అటువైపు చూడాలి వైపుకు మరలా యథాస్థానానికి వచ్చి ఎడమకాలను కిందికి వంచాలి అంటే ముందు కుడివైపుకు కుడివైపు చూడాలి తిరిగి మరలా పైకి లేపి ఇదే విధంగా ఎడమకు కుడికి మోకాలను వంచుతూ తలను కూడా తిప్పుతూ ఉంటే పొట్టలో మనం తాగినటువంటి నీళ్లు క్రమక్రమంగా అన్ని అవయవాలలోకి వెళుతూ 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 ఉంటాయి అదేవిధంగా మనకు భుజంగాసనము తిరియక్ భుజంగాసనము బోర్లు పడుకొని సరిగా నడుము వరకు మాత్రమే తలభాగాన్ని పైకెత్తి ప్రక్కలకు చూడటము కొడి మళ్ళా గాలి పిలుచుకుంటూ ఎడమ గాలి వదులుతూ మధ్యలోకి ఇది ఉదరాక దీని వలన కూడా తాగిన నీరు కిందకు వెళ్ళిపోతుంది అదేవిధంగా శలభాసనము అలాగే బోర్లు పడుకొని చేతులను తొడల కింద పెట్టి తొడల కింద పెట్టి కార్లు కాళ్ళు పైకెత్తడం నిదానముగా ఒక కాలు ముందు పైకెత్తడం గాలి తీసుకుంటూ ఆపటం తిరిగి మరల గాలి వదులుతూ కాలు కింద దించటం ఇలా రెండు వైపులా చేయటం చివరకు ఎత్తగలిగితే రెండు పాదాలు ఒకేసారి గాలి తీసుకుంటూ పైకెత్తడం ఆపడం గాలి వదులుతూ పాదాలను కూడా మెల్లగా కిందికి దించడం చేయాలి ఇలా చేసిన తర్వాత ఇలా ఈ మూడు నాలుగు రకాల ఆసనాలు చేసేటప్పటికి తాగి నీరు కిందకి వెళ్ళిపోతుంది మళ్ళీ కొంత నీరు తాగాలి ఇంకొక పావు లీటరో లీటరో యథాశక్తి ప్రకారం తాగుతూ ఉంటే విరయజ్ఞానికి వెళ్ళవలసిన సమయం అవుతుంది వీరయజ్ఞానికి వెళ్ళాలి రావాలి లోపల ఉన్న మకిల మొత్తం పోవాలి ఈ విధంగా తాగిన నీళ్లు తాగినట్లుగా వచ్చేంత వరకు ఈ ప్రక్షాళన కార్యక్రమం చేయాలి అయితే కొత్తగా మొదలుపెట్టేవాళ్ళు ఒకేసారి పూర్తి శంఖ ప్రక్షాళన చేయలేరు కాబట్టి కొద్ది కొద్దిగా ముందు లఘు శంఖ ప్రక్షాళన రోజుకి కొద్ది కొద్దిగా చేసుకుంటే వరుసగా మూడు రోజుల పాటు చేస్తే మూడవ రోజుకి ఈ మొత్తము త్రిదోషాలతో వచ్చినటువంటి ఈ సన్నిపాత ఉదర సోల పూర్తి తగ్గిపోతుంది అయితే ఈ కార్యక్రమం అనుభవజ్ఞులైనటువంటి ఇలాంటి ఆచార్యుల సమక్షంలో మాత్రమే చేయాలి విడిగా మీరు చేయవద్దు సన్నిపాత దోషము వలన అనగా ఒకేసారి వాతము పిత్తము కఫము అనే మూడు దోషాలు ఒకదాని వెంట ఒకటి చెడిపోయిన ఒకదాని వలన మరొకటి చెడిపోయి ఆ రెండు కలిసి ఇంకో కూడా చెడగొట్టి మూడు దోషములు ఒకేసారి ప్రకోపించినటువంటి పరిస్థితిలో ఉదరములో వచ్చేటువంటి తీవ్రాతి తీవ్రమైన ప్రమాదకరమైన సమస్యను త్రిదోషజ ఉదరసూల అని కానీ సన్నిపాత ఉదర సోల అని కాని పిలుస్తారు పూర్వం మన ఇళ్లలో కూడా సన్నిపాతం సన్నిపాత రోగం సన్నిపాత రోగం అని పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు సన్నిపాత రోగం అంటే ఇక ప్రమాదానికి చేరింది ఏ ధాతువులైతే మూల ధాతువులు మన శరీరంలో మనల్ని పుట్టించి పెంచి పోషిస్తూ కాపాడుతూ ఉన్నాయో మన పొరపాట్ల వల్ల వాటిని మనం చెడగొట్టడం వల్ల ఆ కాపాడేటువంటి దేవుడు లాంటి ధాతువులే దెయ్యాలుగా మారి మనల్నే చంపేటందుకు సిద్ధమవుతాయి అంటే మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం అనుక్షణం క్షణక్షణం జాగ్రత్తగా ఉండాలి తినే ప్రతి పదార్థాన్ని జాగ్రత్తగా చూసించుకోవాలి అలా అన్నాం కదా అని మరి అనుమానం రోగం ఉండకూడదు అది ప్రమాదమే ప్రతిదీ ఇద్దింటే ఏమవుతుందో అద్దింటే ఏమవుతుందో ఇద్దింటే వేడి ఇద్దింటి చలవా అలాంటి మళ్ళా పైత్యం వద్దు మనకి కొంచెం జాగ్రత్త అక్కడ కూడా అతి జాగ్రత్త మళ్ళా అనర్థం దారి తీస్తుంది అందువల్ల మితముగా హితముగా ఎవరికి ఏది సరిపడుతుందో దానిని మనం భుజించాలి ఏ మనిషికైనా ఒకటే గుర్తుపెట్టుకోండి ఏది సక్రమమైన ఆహారము ప్రశ్న ఎంత తినాలి ప్రశ్న ఎన్ని నీళ్లు తాగాలి ప్రశ్న ఎప్పుడు తినాలి ప్రశ్న ఇలాంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు ప్రజలందరికీ సామూహికంగా ఒకటే మార్గము చెప్పటానికి అవకాశము లేదు ఖచ్చితంగా అందరూ కొలత కొలుచుకొని ఇంత అన్నము ఇన్ని గ్రాముల కూరలు ఇన్ని గ్రాములు మజ్జిగ ఇన్ని గ్రాములు ఉప్పు అవి పిచ్చి లెక్కలు అట్లా కాదు మనుషుల యొక్క పుట్టుకతో వాళ్ళ సహజ లక్షణాలు వేరువేరుగా ఉంటాయి వాళ్ళ వృత్తులు ప్రవృత్తులు వేరువేరుగా ఉంటాయి వాళ్ళ జీర్ణశక్తి వివిధ రకాలుగా ఉంటుంది అందువల్ల అందరు మనుషులకి కలిపి ఒకే విధానము సరి అయినది కాదు మరి కానప్పుడు ఎలా తెలుసుకోవాలి నీ మనసు నీ శరీరము నీకే చెప్తుంది పలానా వస్తువు తిన్నావు పదార్థం తిన్నావు నువ్వు అది నీకు పడకపోతే వెంటనే వాంతులు కావటమో విరేచనం కావటమో కడుపు ఒవ్వటమో నొప్పి రావటము జరుగుతుంది అంటే నీకు అది సరిపోలేదు మార్చుకో బాధ వస్తే నీకు అర్థం కాదా అర్థం అవుతుంది కదా కొంచెం బుర్రను మనం ఉపయోగించాలి మనం ఎక్కువ తిన్నాం పొట్ట ఉబ్బిపోయింది అనుభవం తెచ్చుకో ఓ ఇలా ఎక్కువ తినకూడదు ఉప్పు ఎక్కువైంది ఉప్పు ఎక్కువైపోయినప్పుడు తలకాయ జరిగింది ఆ ఉప్పు తినద్దు అసలు మానేసాం చచ్చుబడిపోతున్నాం ఆ ఇలా మానకుండా ఉండకూడదు ఇట్లా నీ అనుభవం అనుభవమే గురువు అనుభవం అంటే నీ ఆత్మ నుంచి ఇప్పుడుతుంది అదే ఆత్మ గురువు అంటారు దాన్ని గురువు లేని విద్య గుడ్డి విద్య అంటే నీ ఆత్మ చెప్పిన విధముగా నీవు ఏ ఏనాడు నడుచుకోవో అదే గురుద్రోహమో లోపల గురువు ఉన్నాడు మూల గురువు ఆది గురువు ఉన్నాడు నీలో నాలో ఈ పిప్పీలకు ఆది బ్రహ్మ పర్యంతము సమస్తములో నిండి ఉన్నాడు అలాంటి గురువు మాట అనుభవం మాట మనం వింటూ సరి చేసుకుందాం ఏమీ లేదు మూడే పదార్థాలు వాము శొంటి సైంధవ అంతే ఈ మూడు విడివిడిగా వాము వంద గ్రాములు సొంటి వంద గ్రాములు సైంధవ లోనం అరవై గ్రాములు వంద వంద అరవై సైంధవ లవణం అరవై వాము వంద శొంఠి వంద మెత్తగా పొడి చేయండి ఒక సీసాలో పోయండి గాసు సీసాలో మునిగేంత వరకు నిమ్మరసం పోసేయండి బాగా కలబెట్టండి మూత పెట్టండి మూడు నాలుగు రోజులు బాగా ఎర్రటి ఎండలో సీసాను పెట్టండి ఈ పదార్థాలు మొత్తం కలిసిపోయి మంచి హల్వాలాగా తయారవుతుంది వాము శొంఠి సైంధవ లవణం వంద వంద అరవై గ్రాములు సీసాలో పోసాం నిమ్మకాయ రసం పోసాం ఎండబెట్టాం పెట్టాం బాగా హల్వాలాగా అయిపోతుంది అలా అయిపోయిన దాన్ని తిరిగి మళ్ళీ తీసుకుని ఒక పది గ్రాముల మోతాదుగా ఉదయం సాయంత్రం చాలా రుచికరంగా ఉంటుంది కమ్మగా ఉంటుంది తింటూ ఉంటే ఈ వాత పిత్త కఫ సంబంధమైనటువంటి మూడు రకాల దోషాలతో ఉద్భవించినటువంటి అతి ప్రమాదకరమైన సన్నిపాత ఉదర సమాప్తమైపోతుందని మహరుషుడు చెప్పినటువంటి ఈ మాట ఈ క్షణంలో మనం గుర్తు చేసుకుని దీన్ని మనం ఉపయోగించుకొని సంపూర్ణ ఆరోగ్యమును మనం పొందాలి సన్నిపాత ఉదరసూల సమస్య నివారణకు ఆహార కానుక కావలసిన పదార్థాలు వాము వంద గ్రాములు సొంటి వంద గ్రాములు సైంధవలవనం అరవై గ్రాములు నిమ్మరసం తగినంత తయారు చేసే విధానం వాము సొంటి సైంధవ విడివిడిగా దంచి